ఇంద్రవెల్లి సభ ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ ఆయన పేరు చెప్పకపోతేనే బాధ. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7 సంవత్సరాల నుంచి నా పేరు తీస్తలేడని చెప్పి పరేషన్ లో ఉన్నాడు. ప్రస్టేషన్ కి వచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంధువుగా అయిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ పాలిట దేవుడు అయ్యాడు. రైతు బంధు ద్వారా రైతులకు బంధువు అయిపోయాడు. దళిత బంధు ద్వారా దళితులకు ఎక్కడ బంధువు అయిపోతాడో అని చెప్పేసి ఈయన ఈ స్టువర్ట్పురం దొంగ, దొంగలకు దొంగ, మహా దొంగ, గజ దొంగ. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా యావత్ రైతాంగం మాకు రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, 24 గంటల కరెంట్ ఇచ్చాడు, ఎరువులు సకాలంలో ఇచ్చారు. మా పాలిట దేవుడు, నిజమైన దేవుడు మా కేసీఆర్ అంటుంటే ఈయన మాట్లాడతాడు కరప్షన్ గురించి మాట్లాడతాడు. ఈయన బ్లాక్ మెయిలర్ కు బ్రాండ్ అంబాసిడర్. గతంలో చాలా సార్లు మా మీడియా మిత్రులతో అంటే అరే ఏందన్నా నువ్వు గట్ల అంటావు అన్నారు. మా మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా ఇవాళ ఫిట్టింగ్లు, కట్టింగ్లు, సెట్టింగ్లు నడుతుంది. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయి కాంగ్రెస్ కి ఏం లాభం జరుగుతుందో మాకు తెలియదు, కానీ ప్రతినిత్యం రోజు ఫిట్టింగ్లు పెట్టడం, కట్టింగ్లు, తర్వాత సెట్టింగ్లు. ఇప్పుడు మొన్నటి వరకు జూబ్లీస్ లో ఉండే కేర్ ఆఫ్ ఆఫీస్ ఇప్పుడు గాంధీ భవన్ కు మార్చుకున్నాడు ఈ బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. ఆయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలి గోటి కూడా సరిపోడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పుడు ఎప్పుడు కూడా పులి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అదాని అంబానీ టాటాలతో పోల్చిండు మిస్టర్ పెయింటర్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఈయన జాతకం చాలైంది గోడల మీద పెయింటింగ్స్ తో. మీడియా మిత్రులు కూడా సోషల్ మీడియాలో చాలా చూసిరు. ఈయన వృత్తి పెయింటర్ రెడ్డి. ఇలా పెయింటర్ రెడ్డి నుంచి బ్లాక్ మెయిలింగ్ రెడ్డి గా మారిపోయిండు. ఇలా మీటింగ్ ఎగవాడు. ఎందుకంటే ఆయన మీటింగ్ ని ఇంద్రవెల్ల పెట్టింది గిరిజన బిడ్డల మీద ప్రేమతో కాదు. మీటింగ్ పేరిట ఇలా ఎవరిని టచ్ చేసినా, ఏ బిల్డర్ని అడిగినా అన్నా నాకు డబ్బులు కావాలా మీటింగ్ అని మమ్మల్ని హింసిస్తున్నా, మమ్మల్ని అరాజ్ చేస్తున్నా అని చెప్పి చాలా మంది బిల్డర్లు మాతో అంటా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటా ఉన్నారు, భూమి కొనుగోలుదారులు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి అదాని అంబాని టాటాతోని మా ఫ్యామిలీని పోలుస్తూ ఉన్నాను, గతంలో గోడల మీద పెయింటింగ్ చేసిన రేవంత్ రెడ్డికి నీకు జూబ్లీహిల్స్ లో ఇల్లు ఎక్కడిది, ఇన్ని ఆస్తులు ఎక్కడి, ఇన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఎక్కడియో ప్రజలకు ముందు జవాబు చెప్పు. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మీద మాట్లాడండి. ఉద్యమ సమయంలో తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా 2001 నుంచి 2014 దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి 37 జాతీయ పార్టీలను, ఇతర పార్టీలు అన్నింటినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ తెస్తే మాట్లాడితే చెర్లపల్లి జైలు అంటాడు. ఎందుకంటే 2 సార్లు చిప్పకుడు తినొచ్చింది కదా, చెంచల్గూడు జైల్లో, చెర్లపల్లి జైల్లో. కాబట్టి ఆయనకు మాట్లాడితే జైలే గుర్తుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈయన కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది ఈయనకు. ఈయనది రేవంత్ రెడ్డిది మంకీ మైండ్. ఆ కోతి దిమాకి ఎట్లుంటుందో ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. రేవంత్ది మంకీ మైండ్, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది మాంక్ మైండ్. ఆయన దశ దిశ, ఆయన ప్రతి నిమిషం చేసే పని, ఆయన ఆలోచించే ఆలోచన, ఆయన నిద్రపోయినా భోజనం చేసినా తెలంగాణ యాస భాష తప్ప ఇంకోటికి రాదు. ఈయన కోతి దిమాకు ఈ రేవంత్ రెడ్డిది. అందుకోసమే ఆయనది మంకీ మైండ్. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ పాలిట దేవుడైనటువంటి కేసీఆర్ గారిది మాంక్ మైండ్ అని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ బంధువుగా మారిపోతా ఉన్నాడు. ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి ముఖంలో సంతోషం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా కొనసాగితే ఆయన 20 నెలలు అని నేను అన్నాడు. 20 నెలలు కాదు, ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈయన 1000 ఎలుకలు తిన్న పిల్లి హజ్యాత్రకు పోయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటికి మొన్న కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడు. తీసుకున్నాడా రాజకీయ సన్యాసం? మీడియా సాక్షిగా అన్నాడు, పబ్లిక్ మీటింగ్ లో అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గతంలో అన్నారు, నిన్న ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా ఇటు ఆరుగురు అటు ఆరుగురు కూర్చుంటే వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆలీబాబా అరడజన్ దొంగలు. మదియాష్కి టూరిస్ట్ ఎంపీ, ఆయన అమావాస పోతే పున్నంకు రాడు, పున్నంకు పోతే అమావాసకు రాలేని ఎంపీ గతంలో నిజామాబాద్ ఎంపీ ఉండే ఆయన మాట్లాడడం, ఈ అరడజన్ దొంగలు అందరు మాట్లాడడం. ఆయన అద్దంకి దయాకర్ అయితే ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాబే పో అంటూ వాళ్ళ సంస్కృతిని ప్రజలు చూస్తూ ఉన్నారు.
మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారిని ప్రజలే జవాబు చెప్తారు. ప్రధానంగా ఈయన అన్నాడు, గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ ఐరన్ లెగ్, ఫాదర్ ఆఫ్ ద ఐరన్ లెగ్ రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. 2001 నుంచి మీరు ఏదన్నా తీసుకోండి మీడియా మిత్రులారు, ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అగ్గి తలిగి శూన్యం అయిపోయింది. ఈయన గతంలో సోనియా గాంధీ ఇదే తల్లి, ఈయన తల్లిని ఆ రోజు దయ్యమన్నాడు. ఈ సోనియమ్మని మీడియాలలో మీకు కావాలంటే యూట్యూబ్ లో కూడా చూపిస్తా చాలా సార్లు. ఆ రోజు సోనియా తెలంగాణ సమైక్య రాష్ట్రానికి దయ్యం లాంటిది అని చెప్పి, ఇవాళ అదే దయ్యం సోనియమ్మ మరి ఇలా దేవతగా మారింది ఈ రేవంత్ రెడ్డికి. ఈ మాటలు అన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు దగ్గర గుమాస్తగా ఉండే కర్త కర్మ క్రియ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చంద్రబాబు ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తా ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు వాడిన పదజాలంతో నిన్ను జైలుకు పంపచ్చు. ఇప్పటికి వందల సార్లు ఇట్లాంటి మాటలు మాట్లాడావు కానీ అట్లాంటి సంస్కృతి మాకు లేదు. చట్టం తన పని తాను చేసుకపోతుంది. నువ్వు మళ్ళా ఈయనకు అర్జెంటుగా ఏంటంటే ఎంత తిరిగినా లేస్తలేదు, జాకిలు పెట్టి లేపినా లేస్తలేదు అన్నాడు. పార్టీ లేస్తలేదు, లేవకపోతే ఏం చేయాలా? ముఖ్యమంత్రిని తిట్టాలా, జీవన్ రెడ్డిని తిట్టాలా, ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఎమ్మెల్యేని తిట్టాలా, మంత్రులను తిడితే హెడ్లైన్స్లో వస్తా, లేకపోతే అట్లయినా హెడ్లైన్స్ వస్తా, లేకపోతే జైలు కన్నా పంపిస్తారు. జైలుకు పోతే సానుభూతి వస్తుంది, సానుభూతి వస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలన్న ఒక ఆలోచనతో దురహంకార బుద్ధితో ఉన్నది. కానీ నువ్వు చెప్పరాసి కూడా కాలేవు ఈ రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు కరప్షన్ గురించి మాట్లాడతారు, పాత ఇండ్లకు సున్నాలేసి ఇండ్ల డబ్బులు నేర్పుకున్నటువంటి కరప్షన్ కింగ్స్ కాంగ్రెస్ వాళ్ళు. నిన్న వేదిక పై ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా అది ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ కరప్షన్ అనే పదం డిక్షనరీలో పుట్టిందంటే అది కాంగ్రెస్ వాళ్ళ నుంచే పుట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలాసార్లు చెప్తాం, భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, వరుసపెట్టి స్కామ్లే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక బెయిల్ పార్టీ. అందరూ మీరు ఒక 20-30 మంది నాయకులు ముఖ్య నాయకులను తీసుకుంటే వారంతా కూడా బెయిల్ మీద వచ్చారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత దొంగతనం చేసి దొంగలకు దొంగ, మహా దొంగ, గజ దొంగ, స్టువర్టుపురం దొంగలను ముంచిపోయిండు. మీరంతా మీ సాక్షిగా 50 లక్షల రూపాయలు పట్టుబడ్డ చూసిర్రు. అట్లాంటి వ్యక్తి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, మా యొక్క పథకాల మీద మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు శరం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలన్నీ నువ్వు మొగుల మీద ఉమ్ముకుంటే నీ మీద పడ్డట్లే. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి నన్ను సూటిగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు 100,000 కోట్లు పెట్టి మీరు కాదు, పోదు, రాదు, రాలేవు నీళ్లు అన్నారు. ఇది వరల్డ్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ స్కీమ్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు. అట్లాంటి ప్రాజెక్టుకు 100,000 కోట్లు ఖర్చు పెట్టి యావత్ తెలంగాణలో 1,00,000 ఎకరాలకు ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జైలుకు పంపుతారా? మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువులలో పూడికలు తీసి ఇవాళ మన గ్రామాల్లో ప్రతి గ్రామంలో బోర్లలో నీళ్లు పైకి వచ్చినందుకు కేసీఆర్ గారిని జైలుకు పంపుతారా? మిషన్ భగీరథ ద్వారా ఇవాళ రేవంత్ రెడ్డితో సహా ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ తేడా లేకుండా యావత్ తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళిచ్చి నల్గొండ జిల్లాలో మా భాస్కర్ అన్న మిర్యాల గురించి జరిగితే చాలా చెప్తారు ఫ్లోరైడ్ గురించి. అట్లాంటి ఫ్లోరైడ్ నివారణ చేసి నీళ్లు ప్రతి ఇంటికి ఫిల్టర్ నీళ్ళు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారిని జైలుకు పంపుతా అని చెప్తావా? ఎందుకయ్యా మా ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసి 1,01,116 రూపాయలు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల అక్క చెల్లెల పిల్లలకు మేనమామగా నేనుంటా అని చెప్పినందుకు జైలుకు పంపుతావా? యావత్ తెలంగాణలో ఒక గురుకుల విద్యార్థికి పేద బడుగు బలైన దగ్గర మా పిల్లలకు సన్న బియ్యం ఇచ్చి ఆంగ్ల విద్య ఇచ్చి బట్టలు ఇచ్చి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి మా పిల్లలకు చదివించినందుకు మా ముఖ్యమంత్రి నన్ను జైలుకు పంపుతావా? దేనికి పంపుతారయ్యా? నిన్ను బిడ్డ నువ్వు అంటున్నావు 1:100 అంటున్నావు, ఎక్కడ నీ లీడర్, ఎక్కడ నీ క్యాడర్, ఎక్కడ ఏ ఊర్లో సర్పంచులు ఉన్నారు, ఏ ఊర్లో ఎంపీడీసీ ఉన్నారు, ఏ ఊర్లో జడ్పీ చైర్మన్ ఉన్నారు? 33కు 33 మేమే జడ్పీ చైర్మన్లం, 12,000 పైచీలకు సర్పంచులు మేమే, 100కు పైన ఎమ్మెల్యేలు మేమే, 10,000 పైన ఎంపీటీసీలు, దగ్గర 8,000 నుంచి 9,000 మంది ఎంపీటీసీలు మేమే ఉన్నాం. బిడ్డ నువ్వు గౌరవ ముఖ్యమంత్రి గారిని బొంద పెడతా అన్నావు. బిడ్డ నీకు చెప్తా ఉన్నా మేం బొంద పెట్టవలసిన అవసరం లేదు, మీ కాంగ్రెస్ నాయకులే నిన్ను గాంధీ భవన్లో బొంద పెడతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా.